ఇప్పటికే చట్టసభల గౌరవం అనేది రోజు రోజుకు కొందరి వల్ల దిగజారిపోతుందిరా నాయన అంటే, మళ్ళీ కొందరు టేకప్ చేసే అంశాలు, చట్టసభల్లో ప్రస్తావించే అంశాలు, దీని ఇటువంటి వాటి వల్ల ఆ ఉన్న కాస్త గౌరవం కూడా జనానికి బ్రహ్మాండంగా దొబ్బుతూ ఉంటుంది అబ్బా. సీరియస్లీ, ఈరోజు పార్లమెంట్లో చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అదే పార్టీకి రెబల్గా ఉన్నటువంటి రఘు రామకృష్ణంరాజు గారు, రెబల్ అనే కంటే ప్రొద్దున మనం మాట్లాడుకున్నట్లు బీజేపీ టీడీపీకి ఇద్దరికి కూడా అవసరమైనప్పుడు అద్దె పార్టీ అంటే ఒక అద్దె అధ్యక్షుడిగా పనిచేస్తున్నట్లే ఉంటుంది. ఆయన ఈరోజు లోక్సభలో టేకప్ చేసి లేచి నిలబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి, సరే ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి పార్లమెంట్లో మాట్లాడుకుంటూ, ఆ పోలీసులు అనేది జన అంటే ఈ తుళ్ళూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్నారు కదా అమరావతి, ఆ పాదయాత్రకు సంబంధించి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు, వాళ్ళ పాదయాత్ర సజావుగా సాగేటట్లు చూడండి అని చెప్పి పార్లమెంటు వాళ్ళు లేవనెత్తుతున్నారు అంశం. ఎక్కడ ఎక్కడ కనీసం అలో కూడా చేయకూడదు స్పీకర్ గారు. ఇక్కడ ఏదైనా కనుక ఇదేమైనా శాంతి భద్రత సమస్యనా లేకుంటే నేషనల్ వైడ్ ఇష్యూనా, ఇక్కడ ఏమైనా శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయా సార్? వాళ్ళు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు సార్, గాంధీ మార్గంలో వాళ్ళు ర్యాలీ చేస్తూ ఉంటే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు సార్, వాళ్ళు భూములు త్యాగం చేసినటువంటి రైతులు అది సజావుగా సాగడంలో చూడండి సార్, అక్కడ మా ప్రభుత్వం అంతా కనుక వాళ్ళ మీద కక్ష సాధిస్తుంది సార్ అని చెప్పి లేచి అరుస్తున్నాడు ఆయన మాట్లాడుతూ. వాస్తవానికి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడితే దానికి కౌంటర్గా నెక్స్ట్ ఇమ్మీడియట్గానే మాట్లాడేటువంటి మిథున్ రెడ్డి గారు ఒక విధంగా డైరెక్ట్ అటాకే చేసిండ్రు. తాను సంబంధం లేని ఇష్యూస్ రఘురామకృష్ణరావు గారు మొదలు పెడితే మిథున్ రెడ్డి గారు కూడా లేచి డైరెక్ట్గానే ఆయన ఏంది సార్ మాట్లాడేది, ఏది బుద్ధి పెట్టేది మాట్లాడుతున్నారు, అసలు ఇష్యూనా ఇక్కడ టేకప్ చేయాల్సిన ఇష్యూనా అది, సిబిఐ ఆయన మీద కేసులు పెట్టింది, అట్లే కాదు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు తీసుకొని దొంగ మోసం చేసినటువంటి దొంగ, ఆయన మొత్తం మోసం చేశాడు, ఆయన మీద విచారణ జరగాలి, విచారణ జరగకుండా ఉండాలి అని చెప్పి అటు రూలింగ్ పార్టీలోకి వెళ్ళాలి అని చెప్పి నానా కష్టాలు పడుతూ ఉన్నాడు, మా పార్టీ గుర్తు మీద కలిసి మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసుకుంటూ కేసుల నుంచి రక్షించుకోవాలని చెప్పి బీజేపీలోకి పోవాలని చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఈయన మీద ఎంక్వైరీ జరగాలి సార్, ఈయన మీద విచారణ జరగాలి, వేల కోట్లు మోసం బ్యాంకుల నుంచి తీసుకొని మోసం చేశాడు డైరెక్ట్గా అని చెప్పి అంటుకున్నాడు ఆయన డైరెక్ట్గానే. చివరికి ఇంకా స్పీకర్ గారు, రెడ్డి గారు, రాజు గారు ఇటువంటి వ్యక్తిగత విమర్శలకు కాదు, రాజుగారు మాట్లాడినప్పుడు ఏమో స్పీకర్ గారు అప్పుడు అబ్జెక్ట్ చేయాలి కదా, నెక్స్ట్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మాత్రం ఇది కాదు అది కాదు అని చెబుతూ ఉన్నారు. రాజుగారు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఏమైనా ఇష్యూ ఏమైనా జరిగింది, లేకపోతే వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేశారు, లేకపోతే వాళ్ళకి ఏమైనా రక్తాలు గారుతున్నాయి, ఇక్కడ ఏమైనా డెమోక్రసీని అడ్డుకుంటూ ఉన్నారు, లేకపోతే పౌరుల హక్కుకు భంగం వాడేలుతుంది అనుకున్నప్పుడు పార్లమెంట్ బయట ఇష్యూ అవుతుందేమో. చెప్పాను కదా రఘురామకృష్ణరాజు గారు గెలిచిన పార్టీకి ఏం చేస్తలేడు, ఎన్నుకున్న ప్రజలకు ఏం చేస్తలేరు, రాష్ట్ర సమస్యల గురించి ఏమీ లేవు, కేవలం పార్లమెంట్ అయినా ఆయన ఇంటి సెట్ కింద అయినా ఆ టీవీ ఛానల్ డిబేట్లైనా రాసే లేఖలైనా చేసే ఫిర్యాదులైనా పడుకున్నా లేచినా కూర్చున్నా దొర్లినా కాలు దాంచినా కాలు ముడుచుకున్నా జగన్ 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 జగన్, ఏం చేస్తే జగన్కి ఇచ్చొచ్చు, ఏం చేస్తే జగన్కి ఇల్లొచ్చు, ఏం చేస్తే జగన్ దించేయచ్చు, ఏం చేస్తే జగన్ను వేరే వాళ్ళతో తిట్టిపిటిచ్చచ్చు, అన్నీ ఇవే. ఏంది అసలు పార్లమెంటు అంతటి చట్టసభ దేశంలో అత్యున్నత, అక్కడికి కూడా పోయి కనీసం ఎంపీలుగా ఈ రాష్ట్రానికి ఏమి ఎన్నుకున్న ప్రజలకు కూడా ఏమీ చేయలేకుండా ఏందయా ఈ గీసులాట.